వచ్చే ఎన్నికల్లో పాత రికార్డులను బ్రేక్ చేస్తామని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన ఆయన విపక్షాలపై సెటైర్లు వేశారు. విపక్షాలది అధికార దాహమని విమర్శించారు. అటు లోక్సభలో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. లోక్సభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే అబద్దాలు చెప్పారంటూ స్పీకర్కు ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చింది టీఆర్ఎస్. నిషికాంత్ దుబే ఉద్దేశపూర్వకంగా సభను తప్పుదారి పట్టించారని నామా నాగేశ్వరరావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా హీరా మండలంలోని వంశధార ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించారు. టీడీపీ హయాంలో చేపట్టిన పనులు, వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేపడుతున్న పనుల తీరును పరిశీలించారు. ఏపీ నుంచి వైసీపీని తన్ని తగలేసే వరకు పోరాడతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెరదింపులకు భయపడేది లేదన్నారు. వాలంటీర్ల చేత జగన్ తప్పులు చేయిస్తున్నారని నిప్పులు చెరిగారు. అంగల్లో పుంగనూరు ఘటనలపై టీడీపీ సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో 2 రోజుల్లో ఢిల్లీ వెళ్లి ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా రాష్ట్రపతిని కలిసి ఆలోచనలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీపై టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర మండిపడ్డారు. ఎస్పీ తన విధులను పక్కన పెట్టి సజ్జలకు ఉడిగం చేస్తున్నారని విమర్శించారు. పోలీసు అధికారులు వైసీపీ నాయకులకు తాబేదారుల్లా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఎవరికీ రక్షణ లేదన్నారు లోకేష్. వైసీపీ బాధితుల సమస్యలు విన్న ఆయన అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే అరాచక మూకల పని పడతామని అన్నారు. జగన్ సర్కార్ సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిందంటూ ఫైర్ అయ్యారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. సర్పంచులు తీసుకొచ్చిన అప్పులు తిరిగి కట్టలేకపోతున్నారని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కలెక్టరేట్ల వద్ద బీజేపీ జనసేన కార్యకర్తలు ధర్నా చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీలకు రావాల్సిన నిధుల్ని దోచేసిందని ఆరోపించారు. బీజేపీ జనసేన చేపట్టిన ధర్నాలో ఓ సర్పంచ్ చెప్పుతో కొట్టుకున్నాడు. పంచాయతీలకు నిధులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయాడు. భీమవరం కలెక్టరేట్ ఎదుట ఈ ఘటన జరిగింది. అమర్నాథ్ మంత్రి అయ్యాక ఏపీకి ఎన్ని పరిశ్రమలు తెచ్చారో సమాధానం చెప్పాలని విశాఖ జనసేన నేతలు డిమాండ్ చేశారు. అమర్నాథ్ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ కాంట్రాక్టు కార్మికులపై మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని ఏపీ విద్యుత్ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ నాయకులు మండిపడ్డారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విశాఖలో ఆందోళన చూపెట్టారు. ఏలూరు జిల్లా భీమడోలులో మెగాస్టార్ అభిమానులు ఆందోళనకు దిగారు. చిరంజీవిపై మంత్రులు, ఎమ్మెల్యేల విమర్శలపై వినూత్నంగా నిరసన తెలిపారు. కొడాలి నాని ఫోటోకు పకోడీల దండ వేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సర్టిఫికెట్లను అందజేశారు. తెలంగాణ పంచాయతీలకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో కార్యదర్శుల శ్రమ ఉందన్నారు. హైదరాబాద్లో టికెట్ల కోసం కాంగ్రెస్ నేతలు సిగ్గుపడులు పడుతున్నారు. దీంతో హస్తంలో హీట్ పెంచుతోంది. టికెట్ల కోసం అప్పుడే ఫైటింగ్ మొదలైంది. గజ్వల్ కాంగ్రెస్లో గ్రూప్ విభేదాలు రచ్చకెక్కాయి. కాంగ్రెస్ పీసీసీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంత్రావు, పీసీసీ మెంబర్ జశ్వంత్ రెడ్డిపై జిల్లా అధ్యక్షుడు నర్సిరెడ్డి వర్గీయులు దాడి చేశారు. దీంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. బీఆర్ఎస్ సర్కార్పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. మద్యం టెండర్లకు 15 రోజులు కేటాయించిన ప్రభుత్వం గృహలక్ష్మికి కేవలం 3 రోజులు కేటాయిస్తారా అంటూ ప్రశ్నించారు. ఆదివాసీలు, గిరిజనులను కేసీఆర్ సర్కార్ మోసం చేస్తుందని బట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా మదిర మండలం వంగవీడులో ఆయన పల్లె నిద్ర చేశారు. గిరిజనులు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. చౌటుపల్లిలోని 9వ వార్డులో 2 కోట్ల నిధులతో నిర్మిస్తున్న దోబీఘాట్ పనుల శంకుస్థాపనకు వెళ్లారు. శిలాఫలకం నిర్మించకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన రెవెన్యూ సదస్సుకు మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. ఇదే సమయంలో తన గోడు చెప్పుకునేందుకు ప్రయత్నించిన ఓ రైతును బయటకు లాక్కెళ్లారు అధికార పార్టీ నేతలు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
జగన్ సర్కార్ టీటీడీని వ్యాపార కేంద్రంగా మార్చిందని బోండా ఉమ ఆరోపించారు. హిందూ ధర్మంపై వైసీపీ ప్రభుత్వానికి గౌరవం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పురోహితం చేసే బ్రాహ్మణులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి ఆలయంలోని గరుడాల్వార్ సన్నిధిలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. శ్రీశైలం దేవస్థానంలో ఇంజనీరింగ్ పనుల అవకతవకలపై మరోసారి ఏసీపీ అధికారులు సోదాలు చేపట్టారు. రికార్డులను పరిశీలించారు. అయితే వారు ఏం తేల్చారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కర్నూలు జిల్లా గోనివల్లులో రెవెన్యూ అధికారులపై మహిళా రైతు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీఆర్ఓ చెంప చెల్లు అనిపించింది. భూమిని హోల్డ్లో పెట్టారని మండిపడింది. ఏపీ వైసీపీ నాయకుల ఆగడాలు శృతి మించుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నిడిగల్లు సబ్స్టేషన్ ఆపరేటర్ బెల్లంకొండ శ్రీనివాసులపై వైసీపీ సర్పంచ్ భర్త శ్రీనివాసరెడ్డి దాడికి పాల్పడ్డాడు. అనంత సిబ్బందిపై వైసీపీ దాడి చేయడం సంచలనంగా మారింది. వైసీపీ దాడులను నిరసిస్తూ అనంతపురంలో జనసేన వామపక్షాల నేతలు ఆందోళనకు దిగారు. సెబ్ సిబ్బందిపై దాడి చేసిన నిందితుల్ని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో సిరివెళ్ల మండలంలోని 40 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరారు. విజయనగరం జిల్లాలోని పతివాడ పంచాయతీకి చెందిన 500 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. నెల్లిమర్ల ఇన్ఛార్జ్ బంగారాజు ఆధ్వర్యంలో సైకిల్ ఎక్కారు. జగన్ పర్యటన సందర్భంగా అమలాపురంలో వైసీపీ ఫ్లెక్సీ వార్ సెగలు పుట్టించింది. మంత్రి విశ్వరూప్ కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి కుమారులు వేరువేరుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన గ్రూప్ 2 అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షలను 2 నెలల పాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ధర్నా చేపట్టగా పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ శాఖ అధికారుల తీరుకు నిరసనగా తండావాసులు ఆందోళనకు దిగారు. గృహలక్ష్మి పథకం వర్తించాలంటే బకాయి పన్నులు చెల్లించాలని అధికారులు తమను వేధిస్తున్నారని ఫైర్యారు. సొంతంగా ఇళ్ల స్థలాలు ఉన్నా పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. దరఖాస్తులు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంది. సమయం పొడిగించాలని కోరుతున్నారు. గృహలక్ష్మి దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలో తెలియక ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో గృహలక్ష్మి దరఖాస్తులు జీహెచ్ఎంసీ ఇవ్వాలని సర్కారు చెప్పింది. అయితే జీహెచ్ఎంసీ సిబ్బంది మాత్రం ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లాలంటూ సలహాలు ఇస్తున్నారు. స్టైఫండ్ పెంచాలని వైద్య విద్యార్థులు సమ్మె చేస్తూ వరంగల్లో ర్యాలీ నిర్వహించారు. 2014 నుంచి స్టైఫండ్ పెంచలేదని అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ కళాశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు సెకండరీ హైస్కూల్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. కర్నూలు ఓల్డ్ సిటీలో ఎన్ఐఏ దాడులు జరిగాయి. అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నిషేధిత పీఎఫ్ఐ సంస్థతో లింకులు ఉన్న ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీస్ గెస్ట్ హౌస్ కి వివరించారు. కరీంనగర్లో ఎన్ఐఏ సోదాలు సంచలనం సృష్టించాయి. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. గతంలో పీఎఫ్ఐ ఇన్ఛార్జ్గా పనిచేసిన రఫీజ్ ఖాన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. బుద్వెల్ భూముల వేలానికి లైన్ క్లియర్ అయింది. లంచ్ మోషన్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. హైకోర్టు తీర్పుతో బుద్వెల్ భూముల వేలం ప్రక్రియ నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజా మండలం పోగిరి సమీపంలో 3 లారీల్లో కబేరాలకు తరలిస్తున్న ఆవులను ఏపీ హిందూ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి అడ్డుకున్నారు. ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని మార్కెట్ స్ట్రీట్ వద్ద కరెంటు లేక కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో దోమలు కుట్టి పిల్లలకు జ్వరాలు వస్తున్నాయంటూ కరెంట్ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. కుటుంబ కలహాలతో వ్యక్తి వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా లింగుపల్లి శివారులో చోటు చేసుకుంది. మృతులు సిద్దిపేటకు చెందిన రాజేష్గా గుర్తించారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుచ్చిని వలస వద్ద ప్రమాదం జరిగి బైక్పై వెళ్తున్న దంపతుల్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నవవధువు అమూల్య మృతి చెందింది. కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఓ వ్యాపారి కుచ్చి టోపీ పెట్టాడు. చిట్టీల పేరుతో 6 కోట్లతో పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదీపోమంటున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏజెంట్ మోసం చేశాడంటూ దాదాపు 200 మంది గల్ఫ్ బాధితులు ఆందోళన దిగారు. 5 కోట్లకు పైగా వసూలు చేసి పరారయ్యాడని వాపోయాడు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో వివాహిత కిడ్నాప్ కలకలం రేపింది. కారులో వచ్చిన దుండగులు రద్దీగా ఉన్న ప్రాంతంలో భర్తపై దాడి చేసి వివాహితను బలవంతంగా తీసుకువెళ్లారు. ద్వారకా తిరుమలలో ఓ యాచకుడిపై సెక్యూరిటీ గార్డ్ దాడికి తెగబడ్డాడు. దీంతో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. సెక్యూరిటీ గార్డ్ తీరుపై భక్తులు మండిపడ్డారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 552 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 33 లక్షలు ఉంటుందని అన్నారు. వినియోగదారుల ఆర్థిక సేవలను తీర్చేందుకు రిచ్ మ్యాక్స్ గోల్డ్ లోన్ సంస్థ ముందుకు వచ్చింది. తెలంగాణలో ఒకే రోజు 25 బ్రాంచ్లను ప్రారంభించనున్నట్లు సంస్థ ఎండి జార్జ్ జాన్ వాలెట్ తెలిపారు. పురుషులతో సమానంగా మహిళలు ఆర్థిక వ్యవస్థలో పాల్గొంటే 2025 నాటికి ప్రపంచ జీడీపీని 25 ట్రిలియన్లకు పెంచవచ్చని అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండి సంకీతారెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఫికీ అలాగే వ్యూహబ్ ఆధ్వర్యంలో ఉమెన్ ఎంటర్ప్రీనర్ సదస్సు నిర్వహించారు. బంగారు ఆభరణాలతో పోలి ఉండే సిల్వర్ జ్యువెలరీకి ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోందని ప్రముఖ యాంకర్ శ్రీముఖి అన్నారు. హైదరాబాద్ కుక్కట్పల్లి ఇమ్మడి జ్యువెలర్ షోరూంలో న్యూ కలెక్షన్స్ను ఆమె లాంచ్ చేశారు.